కోవిడ్ కట్టడికి ప్రభుత్వం చేపట్టిన ఫీవర్ సర్వే రాష్ట్ర వ్యాప్తంగా మొదలైంది తొలిరోజు ఆరోగ్య కార్యకర్తలు ఇంటింటికి వెళ్లి సర్వే చేపట్టారు కోవిడ్ లక్షణాలు ఉన్న వారికి వెంటనే మెడికల్ కిట్ అందించారు ఫీవర్ సర్వేను పలుచోట్ల సీఎస్ సోమేష్ కుమార్ కలెక్టర్లు పర్యవేక్షించారు వారంలో జ్వర సర్వే పూర్తి చేసేలా చర్యలు చేపట్టారు రాష్ట్ర వ్యాప్తంగా ఫీవర్ సర్వే ప్రారంభమైంది వైద్య బృందాలు ఇంటింటికి వెళ్లి ప్రజలను లక్షణాలు అడిగి తెలుసుకుంటున్నారు జ్వరం జలుబు దగ్గు గొంతు నొప్పి ఉన్నాయా అని ఆరా తీసి వెంటనే మెడికల్ కిట్లు అందిస్తున్నారు హైదరాబాద్ ఖైరతాబాద్ జరుగుతున్న ఫీవర్ సర్వేను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ పరిశీలించారు జ్వరం లేదా ఇతర కోవిడ్ లక్షణాలు ఉంటే అక్కడికక్కడే మెడిసిన్ కిట్ అందిస్తున్నట్లు సోమేశ్ కుమార్ చెప్పారు వారంలో రాష్ట్రంలో ఫీవర్ సర్వే పూర్తి చేస్తామని స్పష్టం చేశారు ఒక వారం రోజులో ఈచ్ అండ్ ఎవ్రీ నుక్ అండ్ కార్నర్ ఆఫ్ తెలంగాణ విల్ బి కవర్డ్ బై అవర్ టీమ్స్ అండ్ దీని వల్ల వ్యాక్సినేషన్ కూడా ఎవరు తీసుకోలేదు అది కూడా చూడుతున్నా పబ్లిక్ తో కూడా నా రిక్వెస్ట్ ఏమిటి అంటే ఇది దీనిలో పాల్గొనండి ఆల్ ది రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్ అదేవిధంగా లోకల్గా ఎవరు ఉన్నారు వాళ్ళు కూడా కోఆపరేషన్ చేస్తే మనం ఇంత బాగా చేయగలుగుతాం ఎంతమంది లోపల వస్తారు అంతమంది బయటే కూడా వెళ్ళిపోతారు నెట్ ఇన్క్రీజ్ వెరీ మినిమంగా ఉంది సో దానికోసం ఎవరికి వరీ చేసేది అవసరం లేదు ఒక ఫైవ్ పర్సెంట్ కూడా బెడ్ అప్పు అవ్వలేదు అండ్ ఇప్పుడు ఇంకా మన ట్రెండ్ చూస్తే తగ్గే అవకాశం ఉంది మీరు ఢిల్లీ బాంబే చూస్తే కూడా అక్కడ ఒక వారం రోజు తర్వాత తగ్గడం స్టార్ట్ అయింది ఇక్కడ కూడా అట్లే అవుతుంది భావిస్తుంది సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఫీవర్ సర్వేను హైదరాబాద్ కలెక్టర్ శర్మన్ పరిశీలించారు సర్వే వేగంగా చేయాలని ఆరోగ్య కార్యకర్తలకు సూచించారు గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా ఎనిమిది బృందాలు ఫీవర్ సర్వే చేస్తున్నాయని హైదరాబాద్ డిఎంహెచ్ఓ వెంకట్ వెల్లడించారు ప్రతి బృందం రోజుకి అరవై ఇళ్లను సర్వే చేస్తుందని చెప్పారు ప్రతి బృందం కూడా ఒక అరవై ఇళ్లను సర్వే చేసేలాగున ప్లానింగ్ అనేది చేయడం జరిగింది మరి వారికి ఒక ప్రొఫార్మా కూడా ఇవ్వడం జరిగింది దాంట్లో వాళ్ళు మొదటగా సిమ్టమ్స్ ఉన్న పర్సన్స్ ఎవరెవరు ఉన్నారు కోవిడ్ సిమ్టమాటిక్ పర్సన్స్ ఎవరెవరు ఉన్నారు అండ్ వాళ్ళ వివరాలు సేకరించడం వాళ్ళ కాంటాక్ట్ నెంబర్స్ తీసుకోవడం వాళ్ళకు హోమ్ ఐసోలేషన్ కిట్స్ అక్కడే ఇవ్వడము అండ్ ఆ తదుపరి వాళ్ళని ఒక ఐదు రోజులు కంటిన్యూస్గా ఫాలో అప్ చేయడం అనేది జరుగుతూ ఉంది అంతేకాకుండా ఆ ఇంట్లో అండ్ వ్యాక్సిన్ తీసుకొని వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఫస్ట్ డోస్ కావచ్చు సెకండ్ డోస్ కావచ్చు అండ్ బూస్టర్ డోస్ కావచ్చు వాళ్ళ పేర్లు కూడా నమోదు చేసుకొని వాళ్ళకి ఇమీడియట్గా వ్యాక్సినేషన్ అనేది ఏర్పాటు చేయడం కూడా జరుగుతూ ఉంది ఆదిలాబాద్ లోని పురపాలక అధికారులు ఆశా కార్యకర్తలు ఇంటింటికీ తిరుగుతూ ప్రజల ఆరోగ్యంపై ఆరా తీశారు సర్వేను ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ పర్యవేక్షించారు నిజామాబాద్ జిల్లా బోధన్ ఫీవర్ సర్వేను కలెక్టర్ నారాయణ రెడ్డి పరిశీలించారు కేసులు పెరుగుతున్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు ఉమ్మడి వరంగల్ జిల్లాలో జ్వర సర్వే ముమ్మరంగా నిర్వహిస్తున్నారు హన్మకొండ ఇందిరా కాలనీలో కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు ఇంటింటికీ తిరుగుతూ సర్వేను పరిశీలించారు ప్రతి ఒక్కరూ బయటికి వెళ్లినప్పుడు మాస్క్ ధరించాలని సూచించారు ఇదే సమయంలో వ్యాక్సిన్ తీసుకోని వారిని గుర్తించి టీకా ఇస్తున్నారు ప్రభుత్వానికి మెడికల్ కిట్స్ అందించేందుకు టెండర్లు దక్కించుకున్న సంస్థలు కిట్లను సిద్ధం చేస్తున్నాయి సుల్తాన్ బజార్ విక్టోరియా గ్రౌండ్స్ లో వేలాదిగా కిట్లు సిద్ధం చేసి వైద్య ఆరోగ్య శాఖకు అందిస్తున్నారు ఎనిమిది రకాల మందులతో పాటు వాటి వినియోగానికి సంబంధించిన వివరాలతో కూడిన పాంప్లెట్ ను చేస్తున్నారు